రైతుల కళ ఫలించింది శ్రీరామ్స్ రెండో దశ కాలువలలో నిరంధించాలనే డిమాండ్ నేటికి నెరవేరడంతో వరంగల్ గ్రామీణ జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మూడేళ్ల తర్వాత గోదావరి జిల్లాలు జిల్లాకు రావడంపై కర్షకలోకం సంతోషం వ్యక్తం చేస్తోంది బెట్టకొచ్చిన ఖరీఫ్ పంటలు చేతికందుతున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆసాన్ నిరాశల మధ్య ఖరీఫ్ సీజన్ కొనసాగుతోంది అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి సాగు రంగాన్ని అతలకుతలం చేస్తున్నాయి ఈ నేపథ్యంలో గోదావరి జలాలపై ఉత్తర తెలంగాణ రైతులు గంపెడాసన పెట్టుకున్నారు ఇప్పటికే శ్రీరాంసాగర్ మొదటి దశకు నీరందించిన సర్కార్ రెండో దశకు సైతం నీటి విడుదల చేపట్టింది దీంతో గత మూడేళ్లుగా సాగునీటి కోసం ఎదురు చూస్తున్న వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు సరిగ్గా పంటలు వాడిపోతున్న దశలో సాగునీటి విడుదల జరగడం అన్నదాతలకు ఆనందాన్ని కలిగిస్తోంది కృషి చేసి మాకు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ ట్యూకు వాటర్ ఇప్పించడం వలన కొన ఊపిరితో ఉన్నటువంటి మా పొలాలు అదేవిధంగా ముఖ్యంగా పత్తులు దాంతోపాటు పసుపు కూడా కొంతమంది రైసులు వేసుకోవడం జరిగింది అవన్నీ కూడా ఈరోజు వాటికి జీవం ఇచ్చినట్టుగా అయింది నిజంగా రైతులుగా మేము చాలా సంతోషిస్తున్నాం ఈరోజు నిజంగా కనుక ఎస్ఆర్ఎస్పి కెనాల్లో కనుక ఈ వాటర్ రాకపోతే మరి వందలాది ఎకరాలు వేలాది ఎకరాలు మరి పంట నష్టం జరిగి మరి రైతులంతా కూడా లక్షలాదిగా నష్టపోయే అవకాశం ఉండే మంచి సమయాన మాకు పీక్ స్టేజ్ లోపల నీళ్ళు వచ్చి మా అందరిని మరి జీవగంజి పోసి బతికిచ్చినట్టుగా మేము భావిస్తున్నాం శాఖ వర్షాధారం మీద ఆధారపడే జీవనం ఉన్నది రాయపర్తి గ్రామస్తులైనా మైలారం గ్రామస్తులైనా వర్షాలు లేవు కాబట్టి పొలాలు ప్లస్ పత్తి చేన్లు అవన్నీ ఖాతకొచ్చి పూత మొత్తం రాలిపోయే పరిస్థితికి వచ్చింది విపరీతమైన ఎండాకాలంలో అయితే మా మే జూన్లో అయితే ఎట్లా అయితే నెలకొడతాయో అదే విధంగా ఇప్పుడు నవంబర్ అక్టోబర్ నవంబర్లో కొట్టే కొడతా ఉన్నాయి ఈ నీరుని చూసి ఎందుకంటే చాలా సంతోషంగా సంతోషంగా అదైతా ఉన్నారు సంబరాలు చేసుకునే పరిస్థితికి వచ్చింది కెనాల్ ద్వారా మెట్ట పంటలకు నీళ్లు కట్టుకోవడానికైనా ఈ ఉన్న గ్రౌండ్ వాటర్ డెవలప్ అయ్యడానికి కూడా ఆస్కారం ఉన్నది చీరలలో కొన్ని నీళ్లు రావడం వల్ల అన్నిటితోటి పాటు ఈ వాటర్ ఉండటం వల్ల చాలా సంతోషంగా గవర్నమెంట్కు ధన్యవాదాలు చెప్తా శ్రీరాంసాగర్ ప్రధాన కాలువ నుంచి డిస్ట్రిబ్యూటరీ కాలువలకు అధికారులు నీటి విడుదల చేశారు దీంతో రాయపర్తి మండలంలోని మైలారం పెద్ద చెరువుతో పాటు ఆయకట్టు పరిధిలోని చెరువులు కుంటలను నింపేలా నీటిపారుదల శాఖ చర్యలు చేపట్టింది ఫలితంగా సుమారు పదివేల ఎకరాలు సస్యశ్యామలం కానున్నట్లు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా ఆరుతడి పంటలతో పాటు కంకిదశలో ఉన్న వరిపైర్లు చేతికందుతాయని సాగుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు దీనికి కారణం ఏంటంటే గత పెయిన సంవత్సరం ఈ ఎస్ఆర్ఎస్పి నీళ్ళు రాలేదు ఈ సం ముందు సంవత్సరం వచ్చినాయి ఈ సంవత్సరం మళ్ళీ దీనికి మా స్థానిక శాసనసభ్యులు గారిని మేము రెండు నెలల కానీ అడుగుతాము కెనాల్ వాటర్ రావాలి సార్ అంటే ఆయన ఆయన కృషి వల్ల ఆయన చాలా కష్టపడి ఒక మూడు రోజులకాయ ఆయన తిరిగి కేసు కరీంనగర్ నుంచి అన్ని షట్టర్లు వేసుకుంటూ వేసుకుంటూ ఇక్కడికి వచ్చిండు నిన్న సాయంత్రం సార్ ఇక్కడ చేరిండు ఇవాళ పొద్దుగాల మాకు నీళ్ళు వచ్చినాయి అయితే దీంతో అందరూ సంతోషపడతాను ఎస్ఆర్ఎస్పి జిల్లాలు వచ్చి రాయపర్తి మండలంలో బీడు భూములన్నీ నెర్రబారిన భూములన్నీ సస్యశామలమయ్యేటందుకు తోడ్పడ్డది యాక్చువల్గా అయితే సెకండ్ క్రాప్కు రావాల్సిన నీళ్లు రెండు నెలల ముందునే ముఖ్యమంత్రి గారు నీటిపారుదల శాఖ మంత్రి స్థానిక శాసనసభ్యులు దయాకర్ రావు గారు బాగా కృషి చేయటం వల్ల ఇవి వచ్చినాయి ఇప్పుడు పెక్కు పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉండే పొలాలన్నీ కూడా కూడా దాదాపు ఇప్పుడు రోజులు ఇక్కడ చెరువులు కుంటలు నిండి అన్ని పంటలు వాస్తవానికి సీజన్ ఆరంభం నుంచి ఎస్సారెస్పీ జలాల కోసం అన్నదాతలు ఆందోళనలు చేపట్టారు ఎక్కడికక్కడే ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తెచ్చిన రైతులు నీటి విడుదల జరిగే వరకు ఉద్యమించారు దీంతో స్పందించిన సర్కార్ ఎట్టకేలకు నీటి విడుదల చేపట్టింది దీంతో చెరువుల్లోకి నీరు చేరి భూగర్భ జలాలు పెరుగుతాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ మూడు సంవత్సరాలు రేపు ఈ కాలువలో మన నీళ్లు చూడలేదు మేము ఈ మూడు సంవత్సరాల లోపల తర్వాత ఇవాళ నీళ్ళు వచ్చినాయి నిజానికి ప్రభుత్వానికి మేము ఎందుకు కృతజ్ఞతలు ఉన్నామంటే ఈ నీళ్లు నిజానికి నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ రెండో పంటకు రావాల్సిన నీళ్ళు ఇవి దయకొం ఒక రెండు నెలల ముందుగానే మా ప్రాంతానికి నీళ్లు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చొరవ తీసుకొని నీళ్ళని తీసుకొచ్చి రెండు నెలల ముందుగానే తీసుకొచ్చిన ఇరవై వేల దయాకర్ రావు గారికి మేము అందరం రైతు సంఘాల తరఫున కృతజ్ఞతలు చేస్తున్నాం ఇది ఈ వా ఈ కాల్వను వరుసగా ఒక పది రోజులు వచ్చేటట్టుగా చూడాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం ఇప్పుడు చాలా పంటలు ఎండిపోయి నిరబెట్టినాయి ఆయన నిరబెట్టే క్రమంలో జీవి గంజి పూసినట్టుగా ఇప్పుడు ఇది వస్తూ ఉన్నది ఇప్పుడు కొంతవరకైనా మెరుగవుతుందని ఆశిస్తాం కాబట్టి ఇది ఏంటంటే ఒక ప్రణాళిక ప్రకారం అధికారులు కానీ సంబంధిత దీనికి ఎవరైతే ఉన్నారో వారు ఒక టైం టైం ప్రకారం చేసుకున్నట్లయితే బాగుంటుంది తర్వాత కొన్ని కెనాళ్ళు అస్తవ్యస్తంగా ఉన్నాయి ఆ డివిఎం ఫిఫ్టీ ఫోర్ నుంచి అసలే నీళ్ళు కొన్ని రావడం లేదు అవి కెనాలను పూర్తి చేసినట్లయితే అందరికీ ఉపయోగకరంగా ఉండేది వరి పొలాలు టోటల్గా పుట్ట దిశలో ఉండి చెర్లలో నీళ్ళు కానీ బోర్లు కూడా లేకుండా అయిపోయినాయి ఎండిపోయే స్థాయికి వచ్చింది ఈ సమయంలో మా సార్ను మరిసారి మా పంటలు పండాలంటే నీళ్ళు వస్తేనే పంటలు పండితే మీ అందరం బాగుంటుంది మీరు ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఎకరానా నాలుగు వేలు ఇచ్చినటువంటి దాని ఫలిత ఫలితం ఉంటుంది తెత్తన నీళ్ళు తీసుకురావాలని పదే పదే రైతులు మీ అందరూ కోరుకోవడం వల్ల మరి ఈ నీళ్లు మైలారం చర్లకు నీళ్లు వదలడంతో మధ్య దాదాపుగా దాదాపు ఒక ఏడు వందల ఎకరాల నీళ్లు పొలాలు వారితే దీంతో రైతులు కూడా పంట పండడం ఆస్కారం ఉంటుంది ఇట్లే ఇంకెక్కువ నీళ్లు వదిలినట్టయితే చాలా రిజర్వ్ ఉంచినట్టయితే వచ్చి యాసింగ్ పంటలు కూడా పండడానికి ఆస్కారం ఉంటుంది ఆలస్యమైన నీటి విడుదల జరగడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు ఈ నేపథ్యంలో యాసంగి సీజన్కు సైతం గోదావరి జలాలను విడుదల చేయాలని సర్కారుకు విన్నవించుకుంటున్నారు